ఇంకెన్ని సంవత్సరాలు ఇలాగే మాట్లాడయ్యా, మన జీవితానికి ఇంకా మార్పు అనేది ఉండదా? మనం సంపాదించింది ఉండటానికి తినటానికే మనం ఇలాగే ఉన్నామనుకో, మన బిడ్డ జీవితం కూడా మనలాగే అయిపోతుంది. బిడ్డను ఎలాగైనా బడికి పంపిద్దామయ్యా. నేను ఆలోచిస్తుంది దాని గురించేనే. ఎంత కష్టమైనా సరే బిడ్డను చదువులకు పంపిద్దాం, కనీసం వాడి వల్లైనా మన జీవితాలు మారుతాయి. ఇంకెన్ని రోజులని మా కోసం ఇలా తినకుండా పస్తులుంటాం? ఈ కష్టాలన్నీ కొన్ని రోజులు భరించవే. వాడు నిన్ను నన్ను బాగా చూసుకుంటాడు. నువ్వేం గుబులు పడకుండా ప్రశాంతంగా వెళ్ళి పడుకో. బిడ్డకి బడికి కావాల్సిన సామానం కొనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ఏమో. బాగా దాహం వేస్తుంది, కొన్ని నీళ్ళు ఇస్తారా అన్న? నీళ్ళు ఏమేమి లేవుపా? లేదన్న, బాగా దాహం వేస్తుంది అన్న. మనకే సరిపోదురా, వాడికేమిస్తాం? అన్న ప్లీజ్ అన్న, అన్న 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 బిడ్డ చదువు కోసం అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న బిడ్డ చదువు కోసం అన్న. ఏందయ్యా ఇంట్లో ఉన్న డబ్బులు మొత్తం పట్టుకెళ్ళావుగా, ఒక బియ్యం గింజ కూడా తీసుకురాకుండా వచ్చు? ఏంది మనిషి మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేకుండా అలా వెళ్ళిపోయాడు? ఏందయ్యా ఏమైందయ్యా? ఆ దెబ్బలేందయ్యా? ఏందయ్యా ఏమైందయ్యా? నువ్వేం బాధపడమాకయ్యా, డబ్బులు పోతే పోయినాయి, మనం ఈ రోజు కాకపోతే రేపైనా సంపాదించుకోవచ్చు. నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టారు, అదే చాలయ్యా. సరేనయ్యా, నేను వెళ్ళి పిల్లోడిని నిద్రపుచ్చుతాను, అలా అయినా ఆకలి మర్చిపోతాడేమో.
ఈ జనానికి కులం మీద మతం మీద ఉన్నంత ప్రేమ దేశం మీద లేదమ్మ. ఇండిపెండెన్స్ డే నిన్న అయిపోతే మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చున్నావు పొద్దున్న నుంచి. అంటే ఆ రెండు రోజులేనా అయ్యా? అమాయకుల్లా ఉన్నావు కదయ్యా, ఆ రెండు రోజులు తప్ప మిగతా రోజుల్లో ఆ జెండాతో ఉపయోగం ఏముంది మనకి? అమ్మా ఆకలేస్తుంది, కాసేపు పడుకోరా, మీ నాన్న వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తాడు తిందు గాని. అమ్మా నానొచ్చాడు. ఏమైంది నాన్న? ఆగస్టు 15 జనవరి 26కు మాత్రమే మన జెండాని అలంకరణగా వాడుతున్నారు, మిగిలిన రోజుల్లో మట్టి రోడ్ల మీద చెత్త కుప్పల్లో పక్కన పడేస్తున్నారు. దీన్ని దేశద్రోహం అంటారు నాన్న. మరి దేశం మీద ప్రేమ అంటే? మన స్వతంత్రం కోసం పోరాడి ఈ దేశ జెండా ఎగరడానికి కారణమైన వాళ్ళది నాన్న అసలైన దేశ ప్రేమ అంటే. ఇప్పటికీ మనల్ని మన దేశ జెండాని కాపాడడానికి దట్టమైన అడవుల్లో మంచు కొండల్లో కాపలా కాస్తుంటారు. ఎవరు నాన్న వాళ్ళు? మన దేశ సైనికులు. వీళ్ళు మన దేశం కోసమే బతుకుతారు, మన దేశం కోసమే ప్రాణాలిస్తారు. దేశానికి ఎవరైనా ద్రోహం చేయాలనుకుంటే ప్రాణాలు తీయడానికైనా వాళ్ళు వెనకాడరు. మన దేశ సేవలు ఎంతో మంది మరణించినా సరే వీళ్ళకి మన దేశం మీద ఉన్న ప్రేమ మాత్రం చావదు. వీళ్ళు సైనికులుగా మారేది జీతం కోసమో జీవితం కోసమో కాదు, వాళ్ళ ఊపిరిలో కలిసిపోయింది ఈ దేశభక్తి. ఇప్పటికీ ఆ జెండా పడకుండా నిలబడడానికి కారణమే వాళ్ళు. ఇకపై మన దేశ జెండా కింద పడకుండా నిలబడడానికి కారణమైన వాళ్ళలో నేను ఒక నయ్యన్నాన్న. వాడు మన ఇంటినే కాదండి, దేశాన్ని కూడా తన ఇంటిలాగే చూసుకుంటున్నాడు. తల్లిదండ్రులు చనిపోయాక అంగరంగ వైభవంగా కర్మకాండలు చేయడం కన్నా బ్రతికున్నప్పుడు సంతోషంగా చూసుకోవడం ఎంత ముఖ్యమో, దేశం మీద ప్రేమ కూడా ఏ ఒక్కరోజు పండగలా కాకుండా జీవితాంతం మన గుండెల్లో ఉండడం కూడా అంతే ముఖ్యం. మా నాన్నకి ఇండియన్ సోల్జరే హీరో. సో బేసికల్లీ ఈరోజు మా నాన్నకు నేనే హీరో, కానీ ఎప్పటికీ నాకు మా నాన్నే హీరో. ఎందుకంటే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఏ తప్పు చేయకుండా బతకడం చాలా కష్టం కదా. సో ఐ లవ్ మై డాడ్, ఐ లవ్ మై ఇండియా. దిస్ ఈజ్ స్వరాజ్ అండ్ దిస్ ఈజ్ మై స్టోరీ. జై హింద్.